విధి నిర్వహణలో ఉన్న జీ తెలుగు న్యూస్ రిపోర్టర్పై జరిగిన దాడికి వ్యతిరేకంగా జర్నలిస్ట్ సంఘాలు కదం తొక్కుతున్నాయి. దాడి చేసిన పోలీసులపై చర్యలకు డిమాండ్ చేస్తూ రాష్ట ఆందోళన చేపట్టాయి. ఈ క్రమంలోనే మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో జర్నలిస్ట్ సంఘాల ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జ్లతో నిరసన తెలిపారు. పోలీసులు జర్నలిస్టులపై జులుం ప్రదర్శించారని తీవ్రంగా ఖండించారు. పోలీసులు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దాడిపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించి వెంటనే జర్నలిస్టులపై దురుసుగా ప్రవర్తించిన పోలీసులను సస్పెండ్ చేయాలని, లేదంటే రాష్ట వ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సిటీలో జరుగుతున్నటువంటి నిరుద్యోగుల ఆందోళనను కవర్ చేసేందుకు వెళ్ళినటువంటి జీ న్యూస్ స్టాఫ్ రిపోర్టర్ శ్రీచరణ్ పై అక్కడ సిఐ రాజేందర్ దురుసుగా వ్యవహరించడం యావత్ తెలంగాణ జర్నలిస్ట్ లోకాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి లోను చేసింది. అలాంటి చర్యలు గత ప్రభుత్వంలో కొనసాగితే దాన్ని తిప్పికొట్టినటువంటి జర్నలిస్టులపై ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే జర్నలిస్టులకు బాసనగా ఉంటుంది. అన్నగారించినటువంటి జర్నలిస్టులపై ఇంకా ఈ ప్రభుత్వంలో కూడా అరాచకాలు పెరిగిపోవడం దయనీయమైన పరిస్థితి. జర్నలిస్టులు ఎక్కడ సమస్యలు జరిగినా, ఎక్కడ ఉద్యమాలు జరిగినా, ఎక్కడ పోరాటాలు జరిగినా, ఏ సమస్యనైనా వెలుగెత్తి ప్రపంచానికి చాటి చెప్పి జర్నలిస్టులపై పోలీసులు అరాచకంగా వ్యవహరించడం చాలా దారుణం. ఇలాంటి చర్యలను మహబూబాబాద్ జర్నలిస్టుల సంఘ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి పోలీస్ చర్యలను మానుకోకపోతే యావత్ తెలంగాణ జర్నలిస్ట్ లోకమంతా కదిలి వస్తుందని హెచ్చరిస్తున్నాం. కవర్ చేయడానికి వెళ్ళిన జీనియస్ రిపోర్టర్ శ్రీచరణ్ పట్ల అనుచితంగా వ్యవహరించిన పోలీసు అధికారుల తీరును మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. పని పాట లేకుండా తిరుగుతున్నారా అని అనడమే కాకుండా కాళ్ళను పట్టుకొని ఈడ్చి పక్కకు విసిరేయడం, గాయాల పాలు చేయడం విధంగా దురదృష్టకరమైన చర్య. గత ప్రభుత్వాల దమన నీతికి వ్యతిరేకంగా జర్నలిస్టు జరిపిన పోరాటాల ఫలితంగా ప్రభుత్వం ఏర్పడింది. ఈ ప్రభుత్వం కూడా అదే విధమైన ప్రవృత్తిని కొనసాగిస్తే మళ్ళీ ప్రజల చేతిలో ప్రభుత్వాలకు గుణపడడం తప్పదని తెలియజేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మా జర్నలిస్టుల పక్షాన డిమాండ్ చేస్తున్నాం. పోలీస్ అధికారుల పట్ల కఠిన చర్యలు తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ అధికారులకు ప్రెస్కు మధ్య ఒక స్నేహభావ వాతావరణం నెలకొల్పే విధంగా చొరవ తీసుకోవాలని వారిని డిమాండ్ చేస్తున్నాం. జర్నలిస్టులపైన దాడికి పాల్పడ్డ పోలీస్ అధికారులు బహిరంగ క్షమాపణ చెప్పాలని, సాధారణమైన చర్యలు తీసుకోవాలని, లేనట్లయితే ఈ ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నాం.